నారాయణపేట జిల్లా ఊట్కూరులో ఎంఆర్పిఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆ సంఘం సీనియర్ నాయకులు దుర్గం శ్రీనివాస్ మరియు దశరథ్ తదితరులు పాల్గొన్నారు. देशव्याप्त महोद्यम का मारी अभी अभिभवं इन संवसर पूर्त सदर्भंग मारिक मारिक आत्मगौरा गुर्त ईदमूड़ ग्राम में स्मृतिवन अगर मदकृष्ण गार्टार वास्तव चपाले मारिक आत्मगौरव उद्यम వర్గీకరణ కోసము 28 సంవత్సరాల కితము ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ కంపల్సరీ కావాలి. వర్గీకరణ ద్వారానే మాదిగలకు వాళ్ళ జీవన విధానం గాని మాదిగల బతుకులు బాగుపడతావని ఆ రోజు ఉద్యమదారులు వాళ్ళ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు ఆ వర్గీకరణ కొట్టేయడం తదంతర పరిణామంలో ఉద్యమం ఇంకా అంటే ఈ దేశ ఈ ప్రపంచంలోనే ఏకదాటిగా 28 సంవత్సరాలు ఏకదాటిగా ఒక సింగిల్ ఏజెండా మీద నడుస్తున్న ఏదైనా ఉద్యమం ఉందంటే ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రమేని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఎంఆర్పిఎస్ ఆర్వా దినోత్సవం పురస్కరించుకొని ఊట్కూరు మండల కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాం. మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని ఆనాడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేసిన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము కానీ వర్గీకరణ అమలు చేసే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. మరి అటు భారతీయ జనతా పార్టీ కూడా విఫలమైంది కాబట్టి ఇప్పటికైనా